విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం స్థానిక రైల్వే స్టేషన్ కు చెందిన ఎస్ వెంకటరావుకు కరెంట్ షాక్ తగిలిన సంఘటన చోటు చేసుకుంది. ఓహెచ్ఈ విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు విద్యుత్ వైర్ల నుంచి అకస్మాత్తుగా విద్యుత్ రావడంతో కింద పడిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు అతనిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణభయం లేదని, సుమారు 30% కాలింది అని, మెరుగైన వైద్యం కోసం విశాఖ రైల్వే ఆసుపత్రికి తరలించారు. వెంకట్రావనే రైల్వే టెక్నీషియన్ నీరే రైల్వే గేట్ దగ్గరలో పోల్ మీద రిపేర్ చేయడానికని ఉండగా వదిలిపోండగా ఎలక్ట్రికల్ షార్టేజ్ జరగడం, దానికి కుడి చేయి కుడి పాలు మీద ఎలక్ట్రికల్ పాలిస్తారు. గాయంతో సిఎస్ఎస్ కోడ్ హాస్పిటల్కి ఈరోజు 10:50 రావడం జరిగిందండి. ఆయనకి ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. అయితే ఫర్దర్గా మంచి ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి ఎస్పోర్ట్ సిఎస్సి నుంచి విశాఖపట్నం రైల్వే ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ప్రజెంట్ పేషెంట్ వెంకట్రావు గారి కండిషన్ స్థిరంగా ఉంది.